హలో స్టూడెంట్స్, నేను సాయిరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. రైట్, రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం నేను రీజనింగ్ ఎబిలిటీ సెషన్స్, నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో నేను రీజనింగ్ ఎబిలిటీ నుంచి వీడియోస్ అనేవి టాపిక్ వైజ్ చేయబోతున్నానండి. రైట్, దానికోసం ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రైట్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఈ సబ్జెక్టు వచ్చేటప్పటికల్లా కంప్లీట్గా సబ్జెక్టు మొత్తాన్ని నేను 3 పార్ట్స్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. రైట్, ఫస్ట్ వన్ ఈజ్ వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్. రైట్, ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్బల్ రీజనింగ్ అంటే క్వశ్చన్స్ అన్నీ నాకు వర్డ్స్లో డిస్కస్ చేస్తూ ఉంటాడు, వర్డ్స్ రూపంలో మాట్లాడుతూ ఉంటాడు. రైట్, ఎస్. అందులో ఫస్ట్ వన్ ఎనాలజీ, అలాగే క్లాసిఫికేషన్, నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ఆర్ ఆడ్ వన్ అవుట్ అని మాట్లాడతాం. తర్వాత లెటర్ సిరీస్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. రైట్, కోడింగ్ అండ్ డీకోడింగ్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్, అలాగే నెక్స్ట్ డైరెక్షన్స్. నెక్స్ట్ సిల్లోయిజం. పజిల్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. సో వీటిని నేను వెర్బల్ రీజనింగ్లో మాట్లాడతాను. రైట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిల్లోయిజం, పజిల్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. నాన్ వెర్బల్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ అన్ని ఫిగర్స్లో ఉంటాయండి, క్వశ్చన్స్ అనేవి డయాగ్రామ్స్ రూపంలో ఉంటాయి. ఓకేనా? నాన్ వెర్బల్. రైట్, నాన్ వెర్బల్లో కూడా ఎనాలజీ ఉంటుంది. రైట్, అలాగే క్లాసిఫికేషన్ ఉంటుంది. నాన్ వెర్బల్ అంటే రైట్ నాకు 4 ఆప్షన్స్లో ఒక 3 ఆప్షన్స్ ఒక రకంగాను, 4th ఆప్షన్ ఇంకొక రకంగాను ఇచ్చిన పిక్చర్ని బట్టి మారుతూ ఉంటాయి. రైట్, అలాగే సిరీస్ ఒక డయాగ్రామ్ నుంచి నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్, సెకండ్ నుంచి థర్డ్, థర్డ్ నుంచి ఫోర్త్కి ఎలా చేంజ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఈ సిరీస్లో మాట్లాడతాం. అలాగే కౌంటింగ్, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, కౌంటింగ్ షేప్స్ అని మాట్లాడతాం. రైట్, ఎస్. ఇందులో కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అని, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అని, ఇలాంటివన్నీ కౌంటింగ్ షేప్స్లో మాట్లాడతాం. రైట్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఎంబెడెడ్ ఫిగర్స్, అలాగే మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజెస్. సో ఇలాగా షేప్స్ గురించి డిస్కస్ చేసుకునేదంతా నాన్ వెర్బల్ రీజనింగ్ సెక్షన్లో మాట్లాడతాం. థర్డ్ వన్ ఈజ్ అనలిటికల్ పార్ట్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకొని, ఇంగ్లీష్ ఆరల్స్ తెలుగులో ఉంటే తెలుగులో క్వశ్చన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుతూ ఉండాలి. స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్. ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ రెండు దానికి ఫిట్ అవుతున్నాయా లేదా. స్టేట్మెంట్, కన్క్లూషన్స్. స్టేట్మెంట్, ఇచ్చిన స్టేట్మెంట్లో ఇన్ఫర్మేషనే కన్క్లూజన్లో ఇచ్చాడా లేదా. ఆరల్స్, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్, వీక్ ఆర్గ్యుమెంట్. సో ఇలాంటివన్నీ అనలిటికల్ రీజనింగ్ సెక్షన్లో మాట్లాడతాం. రైట్,
స్టేట్మెంట్ అసంప్షన్స్ స్టేట్మెంట్ అసంప్షన్స్ నెక్స్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ రైట్ నెక్స్ట్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ వీక్ ఆర్గ్యుమెంట్ అసంప్షన్స్ కన్క్లూజన్స్ నెక్స్ట్ ఇంకా సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ ఈ సెక్షన్లో డిస్కస్ చేస్తూ వెళ్తామండి రైట్ ఎస్ సో దిస్ ఈజ్ ద కంప్లీట్ సెక్షన్ రీజనింగ్ సెక్షన్ నుంచి మనకి వన్ ఆర్ టూ టాపిక్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే కంప్లీట్గా ఫిగర్స్ని బేస్ చేసుకొని అనలిటికల్ అంటే ఇచ్చిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి సాల్వ్ చేయాలి వెర్బల్ రీజనింగ్ వాడు ఇచ్చిన దాన్ని జస్ట్ అనాలజీ క్లాసిఫికేషన్ రైట్ సో ఇది జనరల్ రీజనింగ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ రైట్ ఎస్ సో ఈ టాపిక్స్ నేను నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మాట్లాడబోతున్నాను డైలీ 4 PM డైలీ 4 PM క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రమ్ 31st January 31st Jan 2024 రైట్ సో 31st Jan 2024 నుంచి ఈ వీడియో సెషన్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఎట్ 4 PM ఎస్ సో మీ ఫ్రెండ్స్కి అలాగే ఫెలో ఆస్పిరెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక ఉంటే క్లాసెస్ అనేవి ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది రైట్ ఇక్కడ డిస్కస్ చేసిన ప్రతి టాపిక్ నుంచి నేను మినిమం 30 క్వశ్చన్స్ అయితే మాట్లాడతాను క్వాంట్లో ఎలాగైతే చెప్పానో మినిమం 30 క్వశ్చన్స్ అని మినిమం 30 క్వశ్చన్స్ అండి మినిమం అంటే అర్థం అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను తక్కువలో తక్కువ మినిమం 30 క్వశ్చన్స్ మ్యాక్సిమం టాపిక్ని బట్టి క్వశ్చన్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి రైట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టాపిక్ టు టాపిక్ వేరీ చేస్తూ ఉంటాను ఒక్కో టాపిక్లో 40 క్వశ్చన్స్ ఒక్కో టాపిక్లో 50 క్వశ్చన్స్ వీళ్ళున్న దాన్ని బట్టి మాట్లాడుకుంటూ వెళ్తాను రైట్ ఎస్ దిస్ ఈజ్ అబౌట్ రీజనింగ్ ఎబిలిటీ సెక్షన్ సిలబస్ రైట్ సో వన్ ఆర్ టూ టాపిక్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి ఓకేనా అనలిటికల్ పార్ట్లో ఇంకో 2-3 టాపిక్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే నాన్ వెర్బల్లో 2-3 టాపిక్స్ ఇక్కడ ఏదైనా టాపిక్ మిస్ అయ్యి ఉంటే ఈ టాపిక్స్ని కూడా యాడ్ చేసి కంప్లీట్ సిలబస్ డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తా మీ సైడ్ నుంచి నాకు చిన్న హెల్ప్ కావాలండి ఎక్కువ నెంబర్ ఆఫ్ మెంబర్స్కి నా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి రైట్ ఎస్ సో మీట్ యూ ఇన్ ద క్లాసెస్ రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ